ఫోకస్ చేసండి. సైలెన్స్. నువ్వే వస్తున్నావు. క్లాప్. నవికా ఫ్యాక్టరీ సీన్ 4 టేక్ 3. యాక్షన్. ప్రేమించటం ప్రేమించబడటం ఆరోగ్యానికి హానికరం. లవ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ మెంటల్ డిప్రెషన్. ఏరా, ఎలా ఉంది? ఎప్పుడు వేసుకునేది అదే కదా. ఒక్క రెస్పాన్స్ సరిగ్గుండదు. ప్రసాద్, ఎలా ఉంది? చాలా బాగుంది, అదిరిపోయింది. చూడకుండా చెప్తావేంటి? చూసినదిగా చెప్పాలి. లుకింగ్ గుడ్ సార్, క్రేజీ అరుపులే. అర్థమైంది. డ్రెస్సింగ్ సంగతి సర్లే, కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం, ఎందుకంటే బయట చాలా కాంట్రవర్సీ నడుస్తున్నాయి మన మీద. ఇంటర్వ్యూకి పిలిచింది కూడా దీని గురించే. అదేమో కానీ నాకు లైన్ తట్టింది. ఎవరన్నా మిమ్మల్ని ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు అని అడిగితే, పొలిటీషియన్స్ ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడో, ప్రేమికుల్ని ప్రశ్నించడానికి నేను వచ్చాను అని చెప్పండి. బాగుంటుంది. డైలాగ్ బాగుంది, నీ సినిమాలో పెట్టుకో. అసలు పవన్ కళ్యాణ్ పేరు వాడితే పవన్ ట్యాక్స్ అని ఒకటి పెట్టాలి. ఏపీకి ఇచ్చే ప్యాకేజ్ కంటే ఎక్కువ కలెక్షన్ వస్తుంది. అది కాదు సార్, పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మనకు టీఆర్పీ రేటింగ్స్, యూట్యూబ్ వ్యూస్, ఇంకెన్ని. అవన్నీ ఏం అక్కర్లేదు రా బాబు. పద అది టీఆర్పీ రేటింగ్స్. యూట్యూబ్లో లైవ్ చూద్దా. ప్రముఖుల అంతరంగాన్ని ఆవిష్కరించే ముఖా ముకాబ్లా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మన అతిథి ఒక లవ్ బ్రేకర్. నిజాయితీగా నిష్పక్షపాతంగా కశ్యప్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. కశ్యప్ గారు, మీద ఆరోపణల్ని ప్రస్తావిస్తాను. మీరు అన్ని విషయాల్ని ఓపెన్గా చెప్తారని అనుకుంటున్నాను. కొంత దాచిపెట్టి, కొంత బయట, కొంత లోపల, ఇలాంటివి వద్దు. అలాంటివి ఉండవు. మీరెంత నిజాయితీగా ప్రస్తావిస్తే నేను అంత నిజాయితీగా సమాధానం చెప్తాను. రిజర్వేషన్స్ ఏం పెట్టుకోవద్దు మరి. అలాంటివి ఏమి ఉండవు. ఏమన్నా అడగచ్చు. మీరెంత రెచ్చిపోతే నేను అంతే రెచ్చిపోతాను. మధ్య మధ్యలో ఇంటర్వ్యూ ఆపండి అని చెప్పి. ఛాన్స్ లేదు. మధ్యలో వెళ్ళిపోకూడదు మరి. నో. సో స్టార్ట్ చేద్దామా? మీదే లేట్. సో మీదున్న ప్రధానమైన ఆరోపణ, డబ్బు కోసం ఆశపడి మీరు ఎవరి బ్రేకప్ అయినా చేసేస్తారని. దీనికి మీ స్పందన? తప్పండి, నేను పనిచేసి డబ్బులు తీసుకుంటాను, డబ్బు కోసం పనిచేయను. రెండింటికి తేడా ఉందంటారా? అంటే వచ్చిన ప్రతి వాడికి బ్రేకప్ చేయం కదా. ఎవరు జెన్యునో కాదో చూసి దాన్ని బట్టి చేస్తాం. వాళ్ళు జెన్యునా కాదా అని మీరెవరు డిసైడ్ చేయడానికి? నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి? మీరు ప్రశాంతంగా వినండి. ఇలా ఎవరైనా అడిగితే అని అన్నాను. నేను కూడా ఎవరైనా అడిగితే ఏంటి అనేదే చెప్తున్నాను, మిమ్మల్ని అనట్లేదు. మీరు చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు. నా మాటే అంత. మీరు ఈ పనులన్నీ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని ఆరోపణ. పబ్లిసిటీయే కావాలంటే ఇవన్నీ ఎందుకు చేస్తానండి? ఇంట్లో కూర్చొని డబ్ స్మాష్లు చేసుకుంటాను. రీసెంట్గా సంపూర్ణ అని ఒక అమ్మాయి మీ గురించి వీడియో తీసింది. అది చాలా హల్చల్ కూడా అయింది. దీని గురించి మీరేమంటారు? ఏముంది, నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని గౌరవిస్తాను. కానీ అమ్మాయిలను గౌరవించారని అంటున్నారు. నేను ఒక పర్సన్ని గౌరవిస్తాను, అది అమ్మాయి అబ్బాయి తర్వాత. ఎవరు జెన్యున్ ఉంటే వాళ్ళని గౌరవిస్తాను, ఎవరు లేరో వాళ్ళని తిడతాను. కానీ అమ్మాయిలకు అగెయిన్స్ట్గా ఎన్నో ఆర్టికల్స్ రాశారు. నేను డీల్ చేసిన ప్రతి కేసు ఒక కేస్ స్టడీలా చేసి దాన్ని ఆర్టికల్గా రాస్తాను. కానీ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ రాస్తున్నారని ఆరోపణ.
సి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని లవ్ చేసి మూడో వాళ్ళని పెళ్లి చేసుకుంటే అమ్మాయి చేసింది పాపం అంటాం, పాపం అమ్మాయి అంటాం? ఎస్. కానీ అందరు అలాగే ఉంటారు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అందులో అమ్మాయి తప్పుంటే అమ్మాయిని తిడుతూ రాస్తాను, అబ్బాయి తప్పుంటే అబ్బాయిని తిడుతూ రాస్తాను. కానీ అబ్బాయిని తిడుతున్నప్పుడు ఎవరు అడగరు? అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండడం తప్పు అని అన్నారు. నేను అన్నది అమ్మాయిలు అని కాదు, ఎవరూ ఇండిపెండెంట్గా ఉండడం కుదరదని చెప్పాను. అది మీకు తప్పు అనిపించట్లేదా? అంటే ఈ కాలంలో కూడా అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకోవడం తప్ప? నా దృష్టిలో ఎవరైనా ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటే వాళ్ళు సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళాలి. ఏమోయ్, మనవాడు టీవీలో కుమ్మేసినాడు చూదురా. మనకు ఆకలేస్తే అమ్మ కావాలి, డబ్బులు కావాలంటే నాన్న కావాలి, ప్రాబ్లం వస్తే ఫ్రెండ్ కావాలి, పెళ్ళి అయితే వైఫో హస్బెండో కావాలి, ఏజ్ అయితే పిల్లలు కావాలి. ఇలా ప్రతి స్టేజ్లో ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతూనే ఉన్నాం. ఇంక ఇండిపెండెంట్ ఎలా? ఇవన్నీ ఫేస్బుక్లో స్టేటస్లు పెట్టుకోవడానికి బాగుంటాయి. మొన్న కూడా ఎక్కడో చూశాను, ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ అండ్ ఫ్లై లైక్ ఎ బర్డ్ అంట. మనిషిలా పుట్టినప్పుడు పక్షిలా ఎగురుతా, శక్తిమాన్లా తిరుగుతా అంటే కుదరదు. సో ఇండిపెండెంట్గా ఉండడం కుదరదంటారు? మనకు కావాల్సింది ఇండిపెండెంట్ పీపుల్ కాదు, స్ట్రాంగ్ పీపుల్. మనకు కష్టంగా ఉంటే మనకు తోడుండి మనతో సపోర్టివ్గా ఉండేవాళ్ళు కావాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ కాదని ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సి, మనం జనరేషన్స్ నుంచి మనం అదే అలవాటు చేస్తున్నాం. ఒక అబ్బాయికైతే గన్ను క్రికెట్ బ్యాట్ ఇస్తున్నాం, అమ్మాయికైతే బార్బీ డాలో కిచెన్ సెట్టో ఇస్తాం. అంటే మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే అలా అలవాటు చేసి పెద్దయ్యాక ఒకటేలా ఆలోచించమంటే ఎలా ఆలోచిస్తారు ఎవరైనా? మీరు ఒక లవ్ బ్రేకర్ అని మీ మీద ఉన్న ఆరోపణ. లవ్ అనేది టెంపరరీగా కలిగే ఎమోషన్, దానివల్ల ఒక రిలేషన్ ఎప్పుడు నిలబడదు. కానీ లవ్ అనే ఎమోషన్ వల్ల ఒక బాండింగ్కి కిక్ స్టార్ట్ ఇస్తుంది, ఆ తర్వాత మనకు కావాల్సింది ఫ్రెండ్షిప్ మాత్రమే. సో మీరు లవ్ని నమ్మకండి అని చెప్తున్నారు? నమ్మటం నమ్మకపోవటం గురించి కాదు నేను చెప్పేది, కానీ ఇది ఒక ఓవర్ హైప్డ్ కాన్సెప్ట్ అన్న ఫీలింగ్. ఈ లవ్ అనే దానికి హైప్ క్రియేట్ చేసేసి దానికి ఒక ఫిక్స్డ్ ఫార్మాట్స్ క్రియేట్ చేసుకుంటున్నారనేది నా ఫీలింగ్, అది కరెక్ట్ కాదు. అసలు ఈ ఫార్మాట్స్ అంటే ఏంటి? ఫార్మాట్స్ అంటే అదే ఇప్పుడు పొద్దున్నే లేవగానే ఐ లవ్ యూ చెప్పాలి, పడుకునే ముందు ఐ లవ్ యూ చెప్పాలి, ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇవ్వలేదు, ఇవన్నీ చాలా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా ఫస్ట్ బర్త్డే మా ఫాదర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మొన్న బర్త్డేకి జస్ట్ ఫోన్ కాల్ చేసి విష్ చేశారు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ లేదు అంటే ఎంత మెచ్యూర్గా ఉంటుందో, జనాలు చెప్పే రీజన్స్ కూడా నాకు అంతే మెచ్యూర్గా ఉంటాయి. సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాక యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంటుంది, బట్ ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానందువల్ల లవ్ తగ్గిపోయిందేమో అని వాళ్ళలో వాళ్ళే ఫీల్ అయిపోయి రేపెప్పుడో గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పెద్ద చేసేసుకుని విడిపోయేంత వరకు తెచ్చుకుంటున్నారు. పెళ్ళైతే లాయర్ దగ్గరికి వెళ్తున్నారు, పెళ్లి కాని వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు అంతే. అయితే పెళ్ళి చేసుకున్నా కూడా డిఫరెన్స్ రావట్లేదు అంటారా? పెళ్ళి అనేది జనాల కోసం. రిలేషన్ ఎప్పుడైనా కమిట్ అయినప్పుడు ఆ కపుల్ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి కలిసి, కానీ పెళ్ళిని సెలబ్రేట్ చేస్తున్నారు, రిలేషన్ మాత్రం జనాల కోసం ఉంటున్నారు. ఒక్క విషయం మీరు నిజాయితీగా చెప్పండి, అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా లేదా? గుండె మీద చేసుకుని చెప్పండి. మీరు ఇందాకటి నుంచి ఒకటే క్వశ్చన్ మళ్ళీ అటు ఇటు తిప్పి మళ్ళీ అది అడుగుతున్నారు. నేను ఎవరు జెన్యున్ అయితే వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నాను, ఎవరైతే జెన్యున్గా లేరో వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్నారు, అదే చెప్తున్నా ఇందాటి నుంచి. కానీ అమ్మాయిలకి చెప్పేది నండి, ఇద్దరు రిలేషన్లో జెన్యున్గా ఉంటే అసలు ముందు నా దాకా రారు కదా. నా ప్రశ్న అది కాదు. ఏ బొక్కలే విను. అసలు ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పేరెంట్స్ పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రపంచం తెలియకుండా పెంచుతున్నారు. ఎప్పుడైతే కాలేజీలకో ఆఫీసులకో వెళ్ళి రియల్ వరల్డ్ని చూస్తారో, ఎవడైతే వచ్చి ఓ మంచి మాట చెప్తాను అని అంటాడో ఆడిని మహేష్ బాబులా చూస్తారు,
అమ్మాయి అయితే సమంతలాగా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళ మాటలు మాత్రమే మంచివి, వాళ్ళు కాదు అన్నప్పుడు తట్టుకోలేరు, ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళకు ఓన్లీ క్యాల్కులేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇండియాలో 90% అబ్బాయిలు పెళ్లి చేసుకునేది కట్నం కోసమో లేకపోతే అమ్మాయి వంట చేసి పెడుతుందని. అమ్మాయిలు అబ్బాయి ఎలాంటోడో కూడా చూడట్లేదు. పేరెంట్స్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే విషయాల్ని వాడు రిస్ట్రిక్ట్ చేయకపోతే చాలు, వాడు ఎలాంటి వాడనే తర్వాత. ఇండియాలో ఉంటూ స్విఫ్ట్ కార్లో కూడా సంతోషంగా ఉండొచ్చు, కానీ అమ్మాయిలకి యుఎస్లో ఉండే బెంజులు బిఎండబ్ల్యూలే కావాలి. అమ్మాయి అందంగా లేకపోయినా సంతోషంగా ఉండొచ్చు, కానీ అందరికీ హాట్ అమ్మాయిలే కావాలి. ఎందుకంటే సెల్ఫీ దిగినప్పుడు రిచ్గా పడాలి కదా. ఇక్కడ మన సంతోషాన్ని డిసైడ్ చేసేది ఫేస్బుక్ వచ్చే లైక్స్. లైఫ్ పార్ట్నర్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే బెస్ట్ ఫ్రెండ్. మీరు నన్ను నిజాయితీగా చెప్పమంటున్నారు, నేను వీళ్ళని అడుగుతున్నాను, మీరందరూ నిజాయితీగా మీ రిలేషన్లో ఉన్నారా? ఏ ఈగో లేకుండా ఉన్నారా? ఒకరి సక్సెస్ గురించి ఒకరు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారా? నిజంగా ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉన్నారా? లేరంటే చెప్పండి, వచ్చి కట్ చేస్తాను. సో ఫైనల్గా మీరు జనాలకు ఇచ్చే మెసేజ్? ఇప్పటివరకు నేను చెప్పింది అది కదా, అర్థమైతే మీకు మంచిది, కాకపోతే నాకు ఇంకా మంచిది. థ్యాంక్ యూ కశ్యప్ గారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అది మనకు అర్థమైన విషయం ఏంటంటే, స్త్రీలు పురుషులతో సమానం అవటం ఒక కలగానే మిగిలిపోతుందని, ప్రేమ అనేది ఒక భూతకమని, పెళ్ళి అనేది ఓ నాటకమని ఆయన తేల్చి చెప్పారు. వచ్చేవారం మరో సెలబ్రిటీతో కలుద్దాం. మనీ అనేది మ్యాటర్ కాదు, మీడియాలో ఆల్రెడీ హైప్ వచ్చింది. ఈ బిజినెస్ ఇంకా పాపులర్ అయ్యే లోపలే వీ నీడ్ టు స్టార్ట్ దిస్. ఓకే, డేటాబేస్ కోసం కష్టప్ దగ్గర చేసేవాడిని మనం లాగేస్తే చాలు. సరే సరే, ఓకే దాన్ని. ఏ ఐ కాల్ యూ బ్యాక్. ఏ ప్రసాద్, హాయ్. హాయ్, దిస్ ఇస్ చైతన్య. చెప్పండి, ఏదైనా బ్రేకప్ ప్రాబ్లమా? లేదు, ప్రొఫెషనల్ పని మీద వచ్చాను, నీతో మాట్లాడాలి. నాతో ప్రొఫెషనల్? చెప్పండి ఏంటి? మీ శాలరీ ఎంతో తెలుసుకోవచ్చా? ఓ, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ, సారీ అండి. ఏ లేదు, ఇన్సూరెన్స్ కాదు. క్రెడిట్ కార్డ్ సార్? బిల్లు కట్టుకోలేం బాబు, వదిలేండి. ప్రసాద్, నేను ఒక బ్రేకప్ కన్సల్టెంట్ స్టార్ట్ చేస్తున్నాను, నాతో వచ్చే. ఓకే, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీ కష్యప్ ఎంత ఇస్తున్నాడు? నేను నీ నెలకి 50K ఇస్తాను, నాతో వచ్చే. అక్కర్లేదు, కారణం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాడితో ఉంటే ఇలానే ఉంటావు, నాతో ఉంటే గ్రో అవుతావు. నీ మంచికే చెప్తున్నా. నువ్వు ఇలా ఉంటే ఎప్పటికీ గ్రో అవ్వలేవు, అయినా నువ్వు నన్ను రమ్మన్నా ఉంటే ఆల్రెడీ నేను గ్రో అయినట్టు. నాకు చాలు, బాయ్. టిఫిన్ నువ్వు తినలేదా? తిన్నా. తొక్కలో ప్యాకింగ్ ఎవరు చేశాడు? ఏంట ఏంటి అదోలా పెట్టు ఫేసు? అదేం కాదు, నన్ను ఒకటి కొనాలని చూశాడు. నువ్వేమన్నా కాయపడి కొనడానికి? మ్యాటర్ సీరియస్. ఏంటది? ఏంలా, మళ్ళా ఇంకోటి బ్రేకప్ కన్సల్టెన్సీ ప్లాన్ చేస్తున్నాడు, వస్తే 40,000 ఇస్తే వచ్చామన్నాడు. మరి నువ్వేం చెప్పావు? డబ్బులుంటే తాజ్మహల్ టికెట్ కొని చూడాలి, కానీ ఇంకోటి కొనాలని కూడా మూర్ఖత్వం అని చెప్పాను. అది నీ డైలాగ్ కాదు, అలాగే చెప్పావా? అదే అంటే అదే మీనింగ్ వచ్చేలా చెప్పా.
మన బిజినెస్ని ఇంకోటి పెట్టాలని ఆలోచిస్తున్నాడంటే అంటే టైమ్ ఫర్ బిజినెస్ ఎక్స్పాన్షన్. ఎలా చేస్తాం? కేబీసీ కశ్యప్స్ బ్రేకప్ కన్సల్టెన్సీ. ఇది ఇప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఉంది. దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ కావాలి. ప్రతి సిటీలో ప్రతి టౌన్లో కేబీసీ సెంటర్స్ ఉండాలి. మన స్టాఫ్ ఎవరో తెలుసా? బ్రేకప్లు అయిపోయి కెరీర్లు దొబ్బెట్టుకుని బారుల్లో పబ్బులో ఎక్కడ పడితే అక్కడ పడుంటారు వాళ్ళు మన స్టాఫ్. ప్లాన్ బాగానే ఉంది కానీ వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? వాళ్ళ కాళ్ళే సంపాదించుకుంటారు. మనం అందరికీ వర్క్షాప్లతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఈ ఇయర్ మన సేవింగ్స్ ఎంత? ఒక 4-5 లక్షల వరకు ఉంటాయి. జూబ్లీ హిల్స్లో ఆఫీస్ లీజ్కి తీసుకో. 10 లక్షల ఎంత వరకు డబ్బులు టచ్ చేద్దాం కదా. ఇప్పుడు టార్గెట్స్ మారాయి. ఎయిమ్ ఫర్ ది 100th mile. కొడితే చచ్చూరుకో. చల్ ఏ మేరా అడ్డా హై 2000 సాలే. సో బాయ్స్, మన ఇయర్లీ టార్గెట్ 1 crore. ఊర్లలో జరిగే చిన్న చిన్న బ్రేకప్ల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల బ్రేకప్ల వరకు మనమే హ్యాండిల్ చేయాలి. బయట స్టేట్స్కి మనం రీచ్ అవ్వాలంటే సిటీలో ఉన్న నాన్ లోకల్స్ అందరికీ మనం కనెక్ట్ అవ్వాలి. వర్క్షాప్స్ చిన్న లెవెల్లో కాకుండా పెద్ద ఆడిటోరియంస్ బుక్ చేయండి. ఐ వాంట్ ఆల్ లవ్ ఫిల్యూస్ అండర్ 1 roof. మనల్ని కల్చర్ గురించి అడిగారు కదా, మన కల్చర్ కూడా చూపిద్దాం. నమస్కారం. నమస్కారం. కల్చర్ ప్రోగ్రామ్ పెట్టాడు, పచ్చడి పోతుంది ఇక్కడ. రిలేషన్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మన దగ్గరికే రావాలి, వాళ్ళ కష్టం మనమే తీర్చాలి. పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ విచ్ మేడ్ అస్ సో బిగ్. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకు, ప్రతి తమ్ముడికి ఈరోజు మన బ్రేకప్ కన్సల్టెన్సీని అభివృద్ధి చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన కశ్యప్ గారు. ఇండియాలో లవ్ పేరుతో మోసం చేసే ప్రతి నీచ్ కమ్యూన్ కుత్తెగాడికి ఒకటే భయం ఏర్పడాలి, కేబీసీ. మరి అమ్మాయిలకి? వాళ్ళకు లవ్ ఈజ్ టెంపరీ, ప్రేమ అనిత్యమైనది, ఫ్రెండ్షిప్ ఈజ్ పర్మనెంట్, స్నేహం శాశ్వతమైనదని ఆయన అన్నారు. I will tell you why friendship is important. ఈ రోజు నేను ఎందుకు ధనమైనదో నేను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ప్రసాద్ ఈజ్ మై ఫ్రెండ్. ఉదాహరణకి ఈరోజు ప్రసాద్ నా స్నేహితుడు. ఏం మాట్లాడుతున్నా? ప్రసాద్ గారు నా స్నేహితుడు. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ డిఫరెన్సెస్ విత్ ప్రసాద్. మా మధ్య ఎటువంటి వివాదాలు లేవు. ఈవెన్ దో అవర్ టేస్ట్ ఆర్ డిఫరెంట్, మా అభిరుచులు వేరు, అవర్ థాట్స్ ఆర్ డిఫరెంట్, మా భావాలు వేరైనప్పటికీ మా మధ్య ఎటువంటి విభేదాలు రాలేదు. మేమంత స్నేహంగా ఉన్నాం, స్నేహబంధం అంత గొప్పదని ఆయన అన్నారు. నేను అనలేదు. లవ్కి ఒక డే ఉన్నప్పుడు బ్రేకప్కి ఒక డే ఉండాలి. వెన్ వీ హ్యావ్ ఎ డే టు సెలబ్రేట్ లవ్, వీ మస్ట్ హ్యావ్ ఎ డే టు సెలబ్రేట్ అవర్ బ్రేకప్స్. మరి ఈరోజు ప్రేమికుల దినోత్సవం ఉంది, అలాగే బాలల దినోత్సవం ఉంది, అలాగే స్నేహితులకు కూడా దినోత్సవం ఉంది. కానీ ప్రేమికులు విడిపోయినందుకు దినోత్సవం ఉందా? లేదు. దానికి కూడా ఓ దినోత్సవం కావాలంటున్నారు ఆయన. అలా ఎలా పెడతాం? ప్రసాద్, March 1st బ్రేకప్ డే. ఏ రీజన్ లేకుండా అలా ఎలా పెట్టేస్తాం? డే మనం ఫిక్స్ అయితే చాలు, రీజన్స్ వాళ్ళే వికీపీడియాలో రాసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్. ఆ కారణం చేత ఒక్క సెల్ఫీ. నో 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 ప్లీజ్ నో నో ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్. నో లేదు 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 నాట్ నో ఒక్క సెల్ఫీ అన్న. నో నో లేదు లేదు అన్న.
సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే నా ప్రియమైన స్నేహితులారా, బ్రేకప్ ఈజ్ నాట్ ది ఎండ్. బ్రేకప్ అనేది అంతం కాదు, ఇట్స్ ద న్యూ బిగినింగ్. అది ఒక కొత్త ఆరంభం అని ఆయన అన్నారు.